ప్రభుత్వ భూమిని ఆక్రమించిన సంఘటనలో ప్రశ్నించిన పెందుర్తి రెవెన్యూ సిబ్బందిపై దాడికి పాల్పడిన వైసీపీ నేత దొడ్డి కిరణ్ ఇంకా పరారీలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన అనుచరులు ముగ్గురిని పెందుర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం పెందుర్తి తహసీల్దార్ పి రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొడ్డి కిరణ్ అరెస్టు విషయంలో తర్జనభర్జన పడ్డారు. అయితే సాక్షాత్తు జిల్లా కలెక్టర్ సైతం నగర పోలీస్ కమిషనర్కు లేఖ రాయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సుమారు 20 సెంట్ల సర్కారీ స్థలాన్ని కబ్జా చేసేసి గోడ కట్టించేసిన దొడ్డి కిరణ్ను పెందుర్తి తహసీల్దార్ సిబ్బంది అడ్డుకోవడంతో వారిపై భౌతిక దాడులకు పాల్పడమే కాకుండా వారి సెల్ఫోన్లను లాక్కున్న నిందితుడిపై పెందుర్తి పోలీసులు ఆక్రమణ, దౌర్జన్యం, దాడి, విధులకు ఆటంకం కలిగించడం, భూ కబ్జా కేసును నమోదు చేసి పోలీసులు దొడ్డి కిరణ్ కోసం వేట సాగిస్తున్నారు. నరవ ప్రాంతంలోని సర్వే నెంబర్ 355లో ప్రైవేట్ లేఅవుట్ కోసం సమీపంలోని 20 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన కేసులో పెందుర్తి ఆర్యతో పాటు వీఆర్ఓలపై గురువారం దొడ్డి కిరణ్తో పాటు 20 మంది వరకు తన అనుచరులు దాడులు చేశారు. గోడను కూల్చేసేందుకు వెళ్లిన జేసీబీ తాళాన్ని లాక్కున్నారు. దొడ్డి కిరణ్ దౌర్జన్య సంఘటనను చిత్రీకరిస్తున్న రెవెన్యూ సిబ్బంది మొబైల్ ఫోన్లను లాక్కున్నారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగడంతో రెవెన్యూ ఉద్యోగ సంఘాలు బగ్గుమన్నాయి. అంతేకాకుండా సాక్షాత్తు జిల్లా కలెక్టర్ నగర పోలీస్ కమిషనర్కు లేఖ రాస్తూ ఈ సంఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు అమలు చేయాలని, ఇప్పుడున్నవి కాకుండా మరిన్ని సెక్షన్లు జోడించాలంటూ పోలీస్ సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేయాలంటూ రాసిన లేఖ కూడా చర్చనీయాంశమైంది. దొడ్డి కిరణ్ను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ పోలీసులపైన ఒత్తిళ్లు పెరిగాయి. గురువారం నాటి సంఘటన నేపథ్యంలో ఏసీబీ శ్రీపాదరావు, డీసీపీ గౌతమి సాలి పెందుర్తి పోలీస్ స్టేషన్ను సందర్శించారు. కేసు పూర్వపరాలు తెలుసుకుని నిందితుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో దొడ్డి కిరణ్ అనుచరులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొడ్డి కిరణ్తో పాటు మిగతా వారిపైన నిఘా ఉంచారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రెవెన్యూ సిబ్బంది కూడా పలు వర్గాలు పరామర్శించాయి. నరవ గ్రామం, అది గవర్నమెంట్ ప్రభుత్వ భూమి అవ్వడం వల్ల ప్రభుత్వ భూమిలో కట్టడాలు కడుతున్నారని తెలిసి మా వాళ్ళు జేసీబీ సాయంతో పడగొట్టడం జరిగింది. ఈ లోపల దొడ్డి కిరణ్ అనే వ్యక్తి వచ్చి మా ఆర్య గారి మీద, ముగ్గురు విఆర్ఓల మీద వాళ్ళని కొట్టి వాళ్ళ మొబైల్ ఒకటి కింద పడిసి మన వీడియో కవరేజ్ చేస్తుంటే మొబైల్ లాక్కొని కింద పడిసి తొక్కేసి తర్వాత జేసీబీ తాళాలు కూడా తీసుకొని జేసీబీ పట్టుకుపోయి నేను తగలెట్టేస్తానని చెప్పేసి తర్వాత భవిష్యత్తులో మీరు ఇక్కడ ఎలా ఉద్యోగాలు చేస్తారో మీ మిమ్మల్ని కూడా అవసరమైతే ఏమైనా చేయగలమని చెప్పేసి గట్టి వార్నింగ్ ఇచ్చి వీళ్ళు కొట్టడం జరిగింది. కాబట్టి ఏదైనా మేము ఎవిక్షన్ చేస్తూనే ఉంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము మా విఆర్ఓలు ఆర్ఐలు వీళ్ళంతా వెళ్ళి మా తలయాల సాయంతో వెళ్ళి అక్కడ ఎవిక్షన్ చేస్తూ ఉంటాం. ఇలాగ ఎవిక్షన్ చేస్తూ ఉంటే ఎవడు పడతాడు ఎలా తిరగబడుతూ ఉంటే మేము మాకు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నాం. ఆ విఆర్ఓలు దీనిపై తగు చర్య తీసుకోకపోతే మేమంతా జిల్లా వ్యాప్తంగా అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం.